ఆలోచనలు చర్చలు జరుగుతున్నాయండి ఇప్పుడు మీరు గతంలో భద్రాచలం నుంచి పోటీ చేశారు 2018లో ఆ తర్వాత బిఆర్ఎస్ ని వీడి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు ఇప్పుడు అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేకే ఇస్తాము అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో మీతో బిఆర్ఎస్ టచ్ లోకి వచ్చిందని వార్తలు వస్తున్నాయి బిఆర్ఎస్ నేతలు మీతో టచ్ లో ఉన్నారండి ఓకే అంటే ఒకవేళ మీరు అక్కడే ఉంటే మీకు భద్రాచలం నుంచి టికెట్ ఇస్తామంటున్నారా బిఆర్ఎస్ నుంచి ఓకే మీరు కాంగ్రెస్ నుంచి ఎక్కడి నుంచి ఆశిస్తున్నారు కాంగ్రెస్ ఎక్కడి నుంచి ఇస్తా తీసుకుందాం అనుకున్నాను ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి నాకేం ఇంటిమేషన్ అయితే లేదు కాంగ్రెస్ కి ఎవరికి ఇస్తున్నా ఇంటిమేషన్ లేదు భద్రాచలం అయితే కొంచెం వేరేకే ఉందని అందరు చెప్తున్నారు ఓకే అది వేరే ఎక్కడ చోట ఇద్దామా అని కూడా నాకైతే ఇంటిమేషన్ ఎటువంటిది లేదు అది ఇస్తా నుంచి ఎటువంటిది లేదు సో అక్కడ నుంచి నేను నా నిర్ణయాలు నేను ఏంటంటే రేపు ఎల్లుండి అయితే మన టైం అయితే ఎవడి వాడన్న ఉద్దేశంతో మన నిర్ణయం తీసుకుంటాం అంతే ఓకే మీరు ఆల్రెడీ పొంగులేటికి ప్రధాన అనుచరులుగా ఉన్నారు మరి ఈ విషయాన్ని పొంగులేటి శ్రీనివాసరెడ్డితో చర్చించారా చర్చించాము మరి నా టికెట్ లేదు కదా అని అడిగాను నేను కూడా ఆయన కూడా ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు కదా ఏం మాట్లాడలేకపోయాను సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న ఆయనతో నాకున్న సత్సంబంధాలు ఆయన ఉన్న అభిమానం నాకైతే స్పీకర్లో అభిమానం అవుతుందంటే అభిమానంతో ద్వారానే మనం వెళ్ళాము కానీ మన టికెట్ ఇస్తామా అన్నారు ఆ రోజు కూడా టికెట్ మరి ఇప్పుడు ఏమంటున్నారు అంటే మొత్తానికి కాంగ్రెస్ ఎక్కడి నుంచి అయినా టికెట్ వచ్చే అవకాశం ఉందా లేదంటే పార్టీ గెలిచిన తర్వాత చూద్దాము అని ఏమన్నా చెప్తూ ఉన్నారా పార్టీ గెలిచిన తర్వాత ఏదో ఒకటి చూద్దాం అంటున్నారు కదా పార్టీ గెలిచేదాకా మనకి ఇప్పుడు అవకాశం ఉన్నప్పుడు పార్టీ గెలిచేదాకా ఎందుకు వెయిట్ చేస్తాం పార్టీ గెలిచేదాకా ఏదో ఒకటి చేద్దాం అంటున్నారు అది మాట అయితే అడుగుతున్నారు ఓకే ఒకవేళ భద్రాచలం కాకపోతే మీరు పలానా నియోజకవర్గంలో ఇవ్వండి అని కాంగ్రెస్ నేతలు ముందు ఏమైనా ప్రతిపాదన ఉంచారా అంటే ఒకవేళ ఎక్కడి నుంచి ఇచ్చినా పర్వాలేదు అని అంటున్నారు కదా సో మీరు పార్టీ మారకుండా ఉండాలి అంటే కాంగ్రెస్ ఎక్కడి నుంచి అయినా మీకు టికెట్ ఇస్తే సరిపోతుంది అంటున్నారు ఎక్కడి నుంచి ఇస్తే మీరు కాంగ్రెస్ పార్టీని వీడకుండా ఉండే అవకాశం ఉంటుంది ఒకవేళ కావాలంటే పొదం వేరే మార్చుకోవచ్చు అంటారు దాంట్లో ఇప్పుడు చాలా సార్లు మనం సాక్రిఫైస్ చేస్తున్నాం ఇప్పుడు ఎవరినొకరిని దాంట్లో ఆపి కొత్తగా వచ్చిన వాళ్ళని మన ప్రాంతంలో ప్రొవైడ్ చేయొచ్చు కదా దాంట్లో దాంతో మా టికెట్ ఉండి వెళ్ళాం కదా టీఆర్ఎస్ తో మా టికెట్ ఉండే పొంగులేటి గారితో వెళ్ళాను అవును సో ఇప్పుడు బిఆర్ఎస్ నుంచి మీకు టికెట్ అవకాశం ఉండే మీరు పొంగులేటితో వెళ్ళారు ఇప్పుడు ఒకవేళ అక్కడ టికెట్ సిట్టింగ్కే ఇచ్చే పక్షంలో పొంగులేటితో బంధాన్ని తెంచుకునే అవకాశమే ఉందా టికెట్ బంధాన్ని ఎలా తెంచుకోవడం కష్టం సో టికెట్ ఇవ్వకపోతే టికెట్ ఇవ్వకపోతే బంధాన్ని కంటిన్యూ అంటే ఫ్రెండ్లీగా ఉన్న బాండింగ్ ఎప్పుడైనా పార్టీ పరంగా కాకుండా మామూలుగా బాండింగ్ ఉంటుంది తప్ప పార్టీ పరంగా అయితే మనకి ఎదురుగదురు పార్టీలో ఉన్నప్పుడు బాండింగ్ ఎలా మెయింటైన్ చేయగలం ఆ బాండింగ్ ఎక్కడం కలిసి ఆ ప్రేమ అభిమానాలు ఖచ్చితంగా నేను చూపెడతాను ఆయన కూడా చూపెట్టాలని కోరుకుంటున్నాను ఆయన అయితే నన్ను ఏం మోసం చేయలేదు పార్టీ కొంటకాల వల్ల మనకు ఆయన చేయలేకపోయారు అనిపిస్తుంది నాకు అంతే తప్ప నా మీద దురుద్దేశంతో చేయలేదు కదా ఆయన అంటే సర్వేలు అంటే నేను నమ్మాను సర్వే ద్వారా సర్వే కాకుండా సిట్టింగ్ ఎమ్మెల్యే అంటాం వల్ల నాకు కొద్దిగా బాధ ఒకవేళ మీరు కాంగ్రెస్ పార్టీని వీడితే దాని ప్రభావం ఎలా ఉంటుంది ఖమ్మం జిల్లాలో భద్రాచలం నియోజకవర్గం పైన
ఎవరండి బీఆర్ఎస్ నుంచి ఎవరు మీతో టచ్ లో ఉన్నారు ఎటువంటి హామీ ఇస్తున్నారు బీఆర్ఎస్ నుంచి నా టికెట్ ఇస్తేనే వస్తాను అంటున్నాను టికెట్ బీఆర్ఎస్ నుంచి మీతో అసలుకి వచ్చింది జిల్లా మంత్రి లేకపోతే అధిష్టానం నుంచా రైట్ ఓకే ఈ విషయం గురించి మీరు పార్టీ కేడర్ తో కూడా మాట్లాడారా భద్రాచలంలో ఒకవేళ టికెట్ రాకపోతే ఏం చేయమంటారని అక్కడ మీ కేడర్ తో కూడా ఏమైనా మాట్లాడారా వాళ్ళ నుంచి వస్తున్నారు అందరూ ఇప్పుడు క్యాడర్ తీసుకొచ్చిన ఇప్పుడు అన్ని పార్టీల నుంచి నాతో వచ్చారు క్యాడర్ కోరిక మేరకే నేను ఇప్పుడు డిసిషన్ తీసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే క్యాడర్ నన్ను పాత్ర టికెట్ వెళ్ళలేకపోతున్నామంటే అసమర్థత చూస్తాను ఉద్దేశంతో ఈ డిసిషన్ తీసుకుంటాను ఓకే మరి ఒకవేళ భద్ర చెప్పండి క్యాడర్ అయితే అసంతృప్తిగా ఉంటారు మన మీద రేపు దాడి చేయడం కూడా అవకాశం ఉంది ఎందుకంటే టికెట్ కొన్ని బీఆర్ఎస్ గ్రూప్ టికెట్ లేదంటే వాళ్ళు కామ్కొండేవాళ్ళు అక్కడ టికెట్ ఉంది కదా ఎందుకు వెళ్ళట్లేదని అందరు కోర్ట్ చేస్తున్నారు వాళ్ళ కోరిక మేరకు నేను ఈ డిసిషన్ తీసుకోబోతున్నాను సో యాజ్ సూన్ యాజ్ ఓకే నేను ఇలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాను అని మీరు పొంగులేటితో చెప్పారా చెప్పాను చెప్పాను ఏమన్నారు అంటే ఆగితే బాగుంటుందా అన్నారు ఆయన చేశారు ఆగితే బాగుంటుంది కదా అంటే ఒకవేళ హామీ ఇస్తామని అనట్లేదు ఆగితేనే బాగుంటుందని అంటున్నారు రైట్ ఓకే రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్.